ड्यूक मंडलाध्यक्षुड़ श्रीकांत रावुडु पीसी मंडलाध्यक्षुड़ चिन्नस्वामी सर्वर भाई ఇక్కడ స్థానిక గ్రామశాఖ అధ్యక్షుడు రమేష్ ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సిద్ధమయ్యే వేదిక బండి సంజయ్ మాట్లాడితే నేను బాగా మాట్లాడుతున్నా సపోర్ట్ కొడుతున్నా అనుకుంటున్నాను కానీ బండి సంజయ్ నువ్వు తెలంగాణకు పెద్ద జోకర్ బాబుమోహన్ తర్వాత పెద్ద జోకర్ ఎవరైనా ఉన్నారంటే బండి సంజయ్ ఇక కాంగ్రెస్ నుంచి ఒక ఆయన మాట్లాడుతాడు ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఒక ఆయన జోకర్ రెండో ఆయన బ్రోకర్ ఇద్దరు ఇలా తెలంగాణను నాశనం పట్టిస్తా ఉన్నారు ఇలా పేపర్ లీక్ చేయనేది వార్త వచ్చింది 8 సంవత్సరాలల్లా అనేక ఉద్యోగాలు భర్తీ చేసింది 30 నుంచి 40,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం ఏ ఒక్క ఆటంకం జరగకుండా పేపర్ లీకేజ్ లేకుండా మనం జాగ్రత్తగా ఉద్యోగ భర్తీ చేస్తా ఉన్నాం అయితే అన్నవర్ పేపర్ లీక్ చేసినప్పుడు ఎవడంటే బండి సంజయ్ కాన్సెన్సి జగిత్యాలలో ఉన్నటువంటి కార్యకర్త వాడు మొత్తం రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నీళ్లకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది మనకు ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన అట్లాగే ప్రతి ఆసుపత్రిని బాగు చేసుకోవడం జరుగుతాం ఇవాళ పేద బిడ్డలు చదువుకోవడానికి నాకు తెలిసి ఇక్కడ మోడల్ స్కూల్ ఎంతమంది వెళ్తా ఉన్నారు ఎంతమంది రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్తా ఉన్నారు ఎంతమంది రెసిడెంట్ కాలేజీకి వెళ్తా ఉన్నారు ఎంతమంది పేద బిడ్డలు హాస్టల్ కూడా చదువుతా ఉన్నారు ఎంతమంది గురుకుల విద్యాలయాల్లో చదువుతా ఉన్నారు మరి ఇవన్నీ ముఖ్యమంత్రి గారి ఆలోచన మరి ఇవన్నున్నాయా ఇంతమంది మేలైందా మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలకు ఎన్ని గురుకుల విద్యాలయాలు ఉన్నాయి ఎంతమంది పేద బిడ్డలు అక్కడ పోయి చదివిండు ఒకసారి పండకి ఇలా వందల సంఖ్యలో వేల సంఖ్యలో గురుకుల విద్యాలయాలు పెట్టి ఇలా పేద బిడ్డలకు చదువు చెప్పి ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు ఒక్కొక్క విద్యార్థి మీద 100,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి ఉచితంగా చదివిస్తున్నారు ఈ ప్రభుత్వం ఇది ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి కానీ కొంతమంది తెలిస్తే లేక నాకేం వచ్చిందంట ఇవన్నీ నీ వ్యక్తిగతంగా నీ ఇంటి మీద రోడ్ వేసి నీకు వచ్చినట్టు నీ కరెంట్ ఇస్తాను నీకు వచ్చినట్టు నీకు నీళ్ళు ఇస్తాను నీకు వచ్చినట్టు స్వాగతం తెలియజేస్తూ ముందుగా మేము మాట్లాడుతా ఉన్నాం అందులో భాగంగానే అధ్యక్షుడు మన అలాగే సహకార సంఘ డైరెక్టర్స్ అందరికీ రైతు సోదరులకు అలాగే మండల్ రైతు బంధు సెక్రటరీ గారికి అందరికీ నా యొక్క నమస్కారం కుర్తా భక్తి గవర్నమెంట్ ఇచ్చే ఏదైనా సహాయం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అందరికీ సిరిగిరి శ్రీనివాస్ ఏదైతే సొసైటీని అన్ని జిల్లా మంచిగా అభివృద్ధి చేస్తున్నారు మన ఉన్న మన ప్రాంతంలో ఉన్న 5 సొసైటీలలో మన సుల్తానాబాద్ సొసైటీ చాలా ముందంజలో ఉందని చెప్పచ్చు మన అందరం ధైర్యంగా ఉండాలి కొంచెం ఏదైనా గవర్నమెంట్కి రిపోర్ట్ పంపితే ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకొని మనకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇట్లాంటి సాయం చేసే అవకాశం ఉన్నది కాబట్టి మరి దాని అందరం మనం ఎవరైతే డ్యామేజ్ అయిందో మన వ్యవసాయ ఎవరైనా ఇతరులు సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా ఓదనమంటారు ఇందులో చీలా అటు తిరిగినాం మరి ఈ సంవత్సరం కూడా మా పాలకవర్గ సభ్యులందరూ కూడా మరి రైతులకు మనం చెరువుల బాధలుగా ఒక షేర్ అమౌంట్ మీద మరియు మళ్ళా 6% ఇవ్వాలని వారు తీర్మానం చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా మనం 6% రైతులకు 9 నెలల మళ్ళా డివిడెండ్ జమ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను ఇన్ టైంలో క్రాప్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ కట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను 7% ఇంటర్లో కట్టినట్లయితే వాళ్ళకి 3% మించి వాపస్ వస్తూ ఉంది ఈ సంవత్సరం అవి కూడా మనకు
18 లక్షల రూపాయలు మనం రైతులు వారి వారి అకౌంట్లలో గవర్నమెంట్ నుంచి రాగానే వారి వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. మన దగ్గర కూడా ఒక 15% రైతులు ఇంకా క్రాప్ లోన్ రిన్యూవల్ చేసుకోలేదు. వారు కూడా మిత్తి కట్టుకొని రిన్యూవల్ చేసుకుంటే వారికి కూడా సగం మిత్తి లాభం అవుతుంది, అకౌంట్లలో జమ అవుతుంది. ఆ వడగళ్ళ వారంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దానికి మన ప్రభుత్వం పక్షంగా సాయం చేయాలని కూడా కోరుతూ ఇలా మనం ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదిస్తూ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాం. మన సంఘం పక్షంలో ఉన్న రైతులందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలని కూడా మన సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం ఇంకా కూడా సంఘాన్ని అభివృద్ధి పరిచే దృక్పథంతో నీర్పుల గ్రామంలో ఒక 14 కుంటల భూమిని కొనుగోలు చేసి అందులో పెట్రోల్ పంపు పెట్టాలనే సంకల్పంతో కూడా ముందడిపోతా ఉన్నాం. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మన సంఘానికి మన సంఘం పట్ల ఉన్న మక్కువతోటి వారు మరో 50-60 లక్షల రూపాయలతో 2 గోదాములు కేటాయించారు. అవి నిర్మాణ దశలో ఉన్నవి. మరియు మన సంఘం రోజువారీగా అనేక మంది రైతులు మన సంఘానికి వస్తూ ఉన్నారు. ఇరుకుటమైంది కాబట్టి మన చైర్మన్ గారికి విజ్ఞప్తి అనగానే ఆత్మనిర్భర్ స్కీమ్లో ఒక 30 లక్షల రూపాయలు 1% మీద లోన్ ఇప్పించి ఇప్పిన మూలంగా ఈ కింద ఎక్స్టెన్షన్ కావచ్చు పై కూడా నిర్మాణం చేసుకున్నాం. ఏమైతుందంటే అప్పుడు ఏమైతుందంటే జరుగు జరుగు అంటాడు రాజు ఈ రేట్ సాయంకాల రేట్లు ఎక్కువ ఒకటి పన్ని మరి నేను మాట్లాడుతున్నా ఈయనే మాట్లాడదాం. డ్యామేజ్ ఎక్కువ ఆడమ్మ రాళ్ళ వర్షం పడి మొత్తం ఇండ్లు రేకులు మొత్తం పలిగినాయి. మాకు ఉండటానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళా బుధవారం దాకా వర్షాలు ఉన్నాయి అని అంటారు. మళ్ళా గిట్టా రాళ్ళు పడ్డట అయిందంటే మాకు తలదాసుకొని కూడా జాగలేకుంటున్నది. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. దయచేసి ఇప్పుడున్న రాజకీయ నాయకులు మాకు ఇంత సాయం చేయాలని కోరుకుంటాను. 9 సంవత్సరాల 4 నెలలు ఎమ్మెల్యే నీ బతుకు నీ పార్టీ కానీ నీ ప్రభుత్వంగా నువ్వు కానీ ఒక్క నయా పైసా ఇన్పుట్ సబ్సిడీ రైతులకి ఇప్పుడు ఇప్పించిన నీకు నీవు ఇంకా మాట్లాడతాను. కొంతమంది అంటే వాన పడతానని ఉత్తరాడ సిగ్గు లేదు. నీ అసోంటి ఇజ్జత్ సిగ్గు లేని కూడా ఈ నియోజకవర్గంలో ఇవ్వాలా. అన్ని విధాలు దోషేది నువ్వు ఇవ్వాలా. ఇలా మార్కెండే కాలనీలా ఇది వరకు నువ్వు ఇక్కడికి రాలేదంటే మరి ఇలా నువ్వు ఏ రకంగా పరిపాలన చేస్తానో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. గటువంటి నువ్వు ఏదో నువ్వు అంతా వాళ్ళకి వచ్చినట్టు ఒక్క 9 సంవత్సరాలు 4 నెలల నుంచి నీ ముఖానికి ఏమన్నా ఒక ఇన్పుట్ సబ్సిడీ రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చినా రైతులకు ఫస్ట్ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పాలి. పంట నష్టపరిహారం అంచనా వేయాలి. ఇవన్నీ పుట్ట దశలు ఉన్నాయి. ఇవాళ వడగండ్ల వర్షాలతో చాలామంది 100,000 ఎకరాల పంట నష్టపోయినారు. ఇవాళ వందల ఇండ్లు రేగిరిల్లునే మొత్తం ధ్వంసం అయిపోయినాయి. వాళ్ళందరూ కూడా పేదలు అందరికీ నష్టపోయినాయి. వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తారు. మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇష్యూ మళ్ళీ కూడా మాట్లాడదాం. నీ సంగతి బిడ్డ మళ్ళీ చెప్తా. నువ్వు అటుగనే ఆ జబ్బలు ఎగిరేసుడు, నీ దోసుకున్న పైసలు ఖర్చు పెడతా అనడు, నువ్వు ఏదో మన ప్రజలు పిచ్చోళ్ళు, నేను మొత్తానికి ఆ ఇంట్లో రాకున్నా వాళ్ళ ముఖం చూడకుండా వాళ్ళు ఫోన్ చేసి తెత్తకుండా వాళ్ళతో సంబంధం లేకుండా ఏదో నా 2 సార్లు కొట్టేసారు వాళ్ళకి అట్లే ఎత్తారు. అట్లే ఎత్తారనే బ్రహ్మల్లో నువ్వు ఉన్నావు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలేం తెలివితక్కువలు కాదు. ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు ఎప్పుడు ఏం చేయనో అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న నాడు నీకు కర్రు కాల్చి వాత పెడతారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సుల్తానాబాద్ మండల్లో, సుల్తానాబాద్ మున్సిపల్లో. ఇవాళ మార్కెండే కాలనీ కానీ, శాస్త్రీనగర్ కానీ, తర్వాత అంబేద్కర్ నగర్ కానీ, తర్వాత ఇంకెక్కడెక్కడైతే ఎస్సీ దళిత కాలనీ కానీ, యాదవ్ నగర్ కానీ, ఎక్కడెక్కడనైతే ఇప్పుడు పలిగి ఉన్నాయో అవన్నిటి ఎన్ని వందల ఇండ్లైనా ప్రతి ఇల్లు తిరగాలి, ఇల్లు అంచనా వేయాలి, ఆ నష్టపరిహారం కట్టాలి. ప్రతి ఇంటికి 20,000 ఇవ్వాలి. మీరు ఆ రేకులు కొనియాలి. ఇల్లు చూడాలి. లేని వాళ్ళు కూడా
ఐదారు దిక్కులు అవ్వాలి ఒక అంబేద్కర్ నగరంలో ఒక గ్రామంలో మరి భారీ నష్టం జరిగింది. ఎందుకంటే నిన్న ఒక రాళ్ల వర్షం మరి విపరీతమైన రాళ్ల వర్షంతో మరి ఒక పూర్తిగా ఒక 200-300 ఇళ్ళు రేకులు మొత్తం కూలిపోయి వాళ్ళు నిద్ర లేక ఆహారం లేక వాళ్ళు పాపం తెల్లం దాకా నిద్ర లేక కూడా వాళ్ళందరూ జాగారం చేసే పరిస్థితులు వచ్చింది ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వంలో. మరి ఏదైతే 4 కోట్ల ప్రజలు నా కుటుంబం అని ఏదైతే కేసీఆర్ గారు గొప్పగా చెప్పుకుంటుండ్రో మరి అది ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు కేసీఆర్ గారు ఒకసారి మీకు సమాధానం ఇవ్వాలి సూటిగా. ఏంటంటే ఇవాళ పాపం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న ఈ యొక్క కార్మికులు పాపం చేసుకుంటే తినే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇవాళ ఇండ్లు రేకులు కూడి మరి వాళ్ళ సామాన్లు కానీ వాళ్ళ బియ్యం కానుంచెల్లు కూడా మొత్తం నష్టపరిహారం మొత్తం ఘోరంగా అయిపోయింది వాళ్ళది. వాళ్ళ పరిస్థితి ఇలా మేము కళ్ళతో చూసినాం, ఒక దాదాపు ఒక 50-60 ఇండ్లు తిరిగి చూసినాం. నేను మేము రాళ్ళ వాన వచ్చి మా రేకులు అన్ని మరిగినాయి, బాంజరు మమ్మల్ని ఆదుకోవాలి, మా ఇల్లు అంతా అన్ని అంగడి అంగడి బకెట్లు డమ్ములు అన్ని మరిగినాయి. బాంజను ఒక్క ఇసురు లేకుండా వెలిగింది, అన్ని నీళ్ళు మేము పనికి పోతే రాళ్ళకి వెళ్ళి వచ్చినాం. బాంజను మా మీద బండలు పడ్డ కానీ ఏడుచుకుంటూ వచ్చినాం. అచ్చే వరకు మా ఇల్లంతా అంగడి అంగడి ఉన్నది. బాంజను దండం పెడతాం, మమ్మల్ని ఆదుకోవాలి.